వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. మనతోనైతే కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు సార్ అయితే ఉన్నారు. నమస్తే సార్. సార్, ఇప్పుడు కేటీఆర్ గారు అయితే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఉన్నాయి కదా, 420 హామీస్ అని ఒక బుక్ రిలీజ్ చేశారు కదా, వాటి మీద మీ స్పందన ఏమి? 420 హామీస్ అని బుక్ రిలీజ్ చేశాడు గారు. చూడండి, వాళ్ళ భాష నేను మాట్లాడా, వాళ్ళు 420 అంటారు, 840 అంటారు, ఏదో చెప్తున్నారు. వాళ్ళు ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు, దాన్ని అడగకు. మేము ఇచ్చిన గ్యారంటీలు తప్పనిసరిగా చేస్తాం, మేము ఇచ్చిన హామీలు కూడా చేస్తాం. అందుగురించే రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ తిరిగిన తర్వాత వీళ్ళు కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నారు, దానికి మొదలు కూడా పెడుతున్నారు, రేపు అసెంబ్లీలో బిల్లు పెడుతున్నారు, ఆ తర్వాత క్యాస్ట్ వైజ్ సెన్సర్. వాళ్ళు గతంలో క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేసినా అని అన్నారు, తర్వాత బయట పెట్టలేదు. కనుక మేము తప్పనిసరిగా చేస్తాం. అదేవిధంగా ఛత్తీస్గఢ్లో మల్లికార్జున్ గారు ప్లీనర్ సెషన్, అది మేము ఇంప్లిమెంట్ చేస్తాం అనేది నా ఉద్దేశం. అయితే కేటీఆర్ గారు ఏమన్నారంటే, రేవంత్ రెడ్డి గారికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని అంటాం. ఆయన పెట్టిన భిక్ష, సోనియా గాంధీ పెట్టిన భిక్ష అని మేమంటున్నాము. నువ్వు ఇన్ని పదేళ్ళు లేవు, సోనియా గాంధీ తెలంగాణ అయితే నువ్వు ముఖ్యమంత్రి 5 సార్లు బాబు. నీ తర్వాత ఆయన 4 గంటలలో కష్టపడ్డాడు వచ్చిండు, నీ పిచ్చేంద్ర భాయ్, నువ్వు ఫెయిల్యూర్, ఆయన పాస్ అయ్యిండు. ఫెయిల్ అయినాడు, నేనే పాస్ చేయించినట్టుగా నేనేం చెప్పాలిరా బాబు, నీకు దండం పెడతా. ఫెయిల్ అయినాడు చెప్తుడు పాస్ అయినారే, నిన్ను పాస్ చేసింది నేనంటే నువ్వు వీక్ ఫెయిల్ అవ్వు కదా, అంటే నువ్వు చేసేది తప్పు కాబట్టి ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు అనేది నా ఉద్దేశం. అయితే బీఆర్ఎస్ వాళ్ళు చేసిన అవినీతి అని చెప్పారు, కాకుంటే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటి వరకు బయటకు తీసుకురాని పరిణామాలు అయితే ఉన్నాయని బీజేపీ వాళ్ళు అంటారు. చూడండి, దానికి కమిటీ వేసిండ్రు, ఆ కమిటీ నిర్ణయాలు తీసుకుంటే దాని తప్పనిసరిగా అన్యాయం జరిగితే, అవినీతి జరిగితే. ఇప్పుడు ఆయన ఎవరు, సోమేష్ కుమార్ భార్యకు కూడా 25 ఎకరాలు ఉన్నది అంటుండ్రు. ఆమె ఎడికెళ్ళి వచ్చిందిరా బాబు, ఆయన ఏది ఇవ్వాలనే చనిపోయిండు. ఆయన నర్సారెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ను, సొంత భూమిని దానం చేసిండు. ఒక సిఎస్ ఉండి సిఎస్ భార్య కూడా ఊడిడ, పిల్లలకు 10 పేదోళ్లకు ఇండ్లు లేవు, రోడ్ల మీద ఉన్నారు, చెట్ల కింద వండుకుంటున్నారు. సిఎస్కి ఏం తక్కువ ఉన్నదని భార్య పేరు మీద 25 ఎకరాలు తీసుకున్నడం ఏంది, అది ఇన్ని రోజులు దాచిపెట్టడం ఏంది, ఇదంతా అన్యాయమే కదా. కనుక ఆ పీరియడ్ పోయింది, ప్రజలు విసి వేశారే, ఆ ప్రభుత్వాన్ని పంపించిండ్రు. ఇప్పుడు మా ప్రభుత్వం వైపు చూస్తున్నారు, మేము తప్పనిసరిగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాం, 6 డిక్లరేషన్ అమలు చేస్తాం, సోనియా గాంధీ ఏ మాట చెప్తుందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం, అదేవిధంగా క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తాం. దానివల్ల మాకు ఏది ఫ్యూచర్లో మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ప్రమోషన్లు వస్తాయి, మా బడ్జెట్ పెరుగుతుంది అనేది నా ఉద్దేశం. రామ మందిరం అయితే కట్టారు, దానివల్ల బీజేపీకి ఏమన్నా అనుకూలంగా ఉండే? ఇక వాళ్ళు దేవుళ్ళ మీద డిపెండ్ అవుతుండ్రు, ఆడ కూడా తెస్తా ఉంటుండ్రు కదా, కాశీకి పోతారట. ఇక అన్ని ఇక దేవుళ్ళదే అభివృద్ధి చేస్తే మరి ప్రజల అభివృద్ధి ఎవడు? దేవుడు ఏమన్నాడు, మానవ సేవ మాధవ సేవ అన్నాడు. మానవ సేవను మర్చిపోయి దేవుళ్ళ రాముడు ఉంది, ఆయన నా పేరిటే హనుమంతుడు, నాకంటే భక్తుడు ఎవడు ఉన్నారా బాబు? వాళ్ళు చెప్పుకుంటున్నారు, చెప్పుకొని వాళ్ళ పని వాళ్ళది, మా పని మాది. అంటే గుడి పూర్తి కాకముందుకే గుడి ఓపెన్ చేయడం అనేది ఎంతవరకు? అది అందరు చెప్తున్నారు, పెద్ద పెద్ద సాధులే చెప్తున్నారు. ఎలా ఏం లేదు, ఎలక్షన్ వచ్చింది కాబట్టి జల్జీ ఓట్ల గురించి చేసిండ్రు. దేనికనే సమయం ఉండాలి కదా. కొందరు పెద్ద పెద్ద ఆచార్యులు వాళ్ళు అన్నారు, ఇది తప్పు పూర్తి కాలేదు, అది మంచిగా జరగదు అని చెప్పిండ్రు. ఇక మేము దానికి ఎందుకు మేము వద్దా అంటాం. సుశ్రావు రాముడికి కూడా ఓపెన్ చేయనిస్తలేరు అని, మళ్ళీ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారని మేము మాట్లాడలేదు. రైట్. బండి సంజయ్ గారు అంటే ఉన్నారు, మొత్తం ఇండియాలోనే 370 కంటే ఎంపీ సీట్లు 370 కంటే ఎంపీ సీట్లు గెలుస్తామని చెప్తారు. సరే, ఇక వాళ్ళు ఏమన్నా చెప్పుకొని మా ప్రయత్నం ఏం చేస్తామో, ఇక ఆయన చెప్పిన దానికి నేను ఛాలెంజ్. రైట్.